Namaste, welcome to Red TV. Nen Padmini. Iroj Mantapato, senior journalist Imandi Ramarao garu unnaru maatladam. Sir, namaste sir. Namaste, amma. Sir, andala tara Jayaprada. Asalu avadiki tirigeled sir. Asalu okanoka sandarbhamlo aithe inti as one of the most beautiful ladies lo avadi peru kuda vinipinchindi sir. Adi nijam kuda entha andamaina nati mano anta andamaina natananu kuda pradarshinchavaru. Enno adbhutamaina chitralo natinchaaru. Aithe avadi vaivahika jeevitham gurinchi ఒకసారి మాట్లాడుకుంటే సార్, మంచి స్టార్డమ్ ని ఫేస్ చేస్తున్న టైంలో పెళ్లి చేసుకున్నారు సార్, మరి ఆ పెళ్లి మంచి చేసిందా సార్ లేకపోతే చెడు చేసిందా? అసలు ఏం జరిగింది సార్? పిల్లలు కూడా లేరు ఆవిడకి, కారణం ఏమై ఉండదు సార్? కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే మనకి నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు ఎంత అందగాడు, ఆయన పక్కన నటించినటువంటి హీరోయిన్లు, అందమైన హీరోయిన్లలో ఓ ప్రధానమైనటువంటి పాత్ర వహించిన వ్యక్తి జయప్రద. ఇప్పుడు ఆయన ముఖం ప్రక్కన ఈవిడ ముఖం అంటే చూసాం, అడవరాముడు చూసాం, ఎన్నో సినిమా మా సర్కస్ రాముడు ఇవన్నీ ఉన్నాయంటే ఆ రామారావు గారి పక్కని ఆ క్లోజప్ చూస్తే ఆ క్లోజప్తో ఈక్వల్ క్లోజప్ ఇక్కడ. అందువల్ల అందానికి మనం చెప్పలేము, భగవంతుడు అందమంతా ఒక చోటే ఒక పూసేశాడా అనిపిస్తుంది అన్నమాట, అలా ఉంటుంది. అయితే ఇక్కడ జయప్రద మంచి స్టార్డమ్లో ఉంది. నేను రంగనాథ్ నా మంచి ఫ్రెండ్ కదా, ఆయన ఒక అందమే ఆనందం అనే సినిమా చేస్తున్నాడు అన్నమాట. అందమే ఆనందం సినిమా చేస్తున్నట్టయితే అందులో జయప్రద హీరోయిన్. ఆ టైంలో సుందర్లాల్ నహతా కొడుకు శ్రీకాంత్ నహతా వచ్చేవాడు, ఆయన వచ్చి జయప్రదతో మాట్లాడడం, వెళ్ళడం, జయప్రదని కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళడం, ఏ బీచ్లో కూర్చోవడం, బీచ్లో మాట్లాడుకోవడం, తర్వాత ఏదైనా హోటల్కి వెళ్ళడం, ఇట్లాంటివి జరుగుతుండే అన్నమాట. ఒక సందర్భంలో ఆవిడ తాలూకు శ్రేయోభిలాసులు అడిగారన్నమాట, నువ్వు ఇంకా మంచి స్టార్డమ్ ఉంది కదా, ఇంకెంతో ఫ్యూచర్ ఉంది కదా, జయప్రద ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అంటే ఏమిటో నాకు తెలియటం లేదని. ఆవిడ కూడా చాలా బుద్ధిమంతురాలు. ఎంత బుద్ధిమంతురాలు అంటే అసలు సెట్లో ఏది మిగతా వాళ్ళందరూ తెగ తినేవాళ్ళు, కానీ తినేది కాదు, ఖర్చు పెట్టేది కాదు. ఒకసారి ప్యాకెట్లు 74 రూపాయలు పోయాయి, ఏడు చేసింది అన్నమాట. అట్లాంటి అంత అంటే అమాయకురాలు అన్నమాట. అట్లాంటి అమాయకురాలు ఎలా చేస్తుంది ఏమిటా అని కొంచెం బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఏమైందంటే ఎవరు సంగీతం శ్రీనివాసరావు ఎవరు అడిగారు అన్నమాట, ఏమిటి ఇదంతా అమ్మ, నీకు ఇది అవసరమా, నీకు ఇప్పుడే అవసరమా, నీకు ఇలా ప్రేమ అంటున్నావు, ప్రేమ తర్వాత పెళ్ళి అంటున్నావు కదా అంటే, ఇంకా ఆవిడ ఎక్కువ దేవుళ్ళన్నా గుళ్ళన్నా గోపురాలన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది అన్నమాట. చాలామందిని అడిగింది, మాకు శ్రీకాంత్ రహత నేను మా మ్యారేజ్ ఎలాగ ఉంటుంది, మా తాలూకు భవిష్యత్తు ఎలాగుంటుందంటే అందరూ దివ్యంగా ఉంటుందని చెప్పారు. ఎవరు ఏది లేదమ్మా, అది దివ్యంగా ఉంటుంది అంటే మొదటి మ్యారేజ్ అయింది కదా, చంద్ర అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మొదటి మ్యారేజ్, పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ పెళ్ళైపోయింది, పెళ్ళైపోయింది అయినప్పుడు కూడా నేను చాలా బాగా చూసుకుంటాడమ్మని చెప్పేసి వీళ్ళందరూ చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత ఆవిడ తెరపడిపోయి ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా వద్దన్నారు. శ్రీరాములు అని చెప్పేసి జయప్రద తండ్రి కాదు కానీ జయప్రద తల్లితో మంచి స్నేహం, అంతకంటే వివరంగా మనం ఏం చెప్పుకుంటాం, జయప్రద తల్లితో మంచి స్నేహం, జయప్రద కుటుంబాన్ని ఒక దోవకు తీసుకొచ్చింది శ్రీరాముడే, జయప్రదని సినిమాల్లో పరిచయం చేసింది కూడా శ్రీరాముడే, జయప్రద అక్క జయప్రదకు ఒక ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, రాజబాబును శ్రీరాము ఇద్దరు ఉన్నారన్నమాట జయప్రదకి. అయితే ఆ శ్రీరాము వద్దు, నువ్వు మోసపోతావు, నువ్వు దెబ్బతింటావు అని చెప్పినప్పుడు కూడా తండ్రి అనిపించుకునే ఆ శ్రీరాములు కూడా కాదని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళిలో పెళ్ళైన కొత్తలోనే అంటే ఆల్మోస్ట్ ఆల్ తొలినాళ్ళల్లో ఆవిడ తెలుసుకుంది ఏమిటంటే ఆ భర్త ఆల్రెడీ ఆపరేషన్ చేయించేసుకున్నాడు, పిల్లలు పుట్టుకుంటారు ఆపరేషన్ చేయించుకున్నాడు అంటే అలాగ ఆపరేషన్ చేయించుకుంటే కానీ శ్రీకాంత్ నహత భార్య ఒప్పుకోలేదట, నువ్వెక్కడికి పోతే పో, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే చేసుకో, ఎవరితో ఉంటే ఉండు, నీ వారసత్వం ఇంకొకరు ఉండడానికి వీలు లేదు, కమాన్ ఆపరేషన్ చేయించుకో, ఆపరేషన్ చేయించుకున్న తర్వాతే జయప్రదని పెళ్లి చేసుకో బిడ్డలు పుట్టకుండా.
ఆ విషయం తెలిసిన తర్వాత ఇంకా మొదలు నరికిన చెట్టులో మౌనలాగా కుప్పకు ఊడిపోయింది అన్నమాట. ఏం చేస్తుంది ఆవిడ, ఎంతమంది ఎంత బ్యూటీ క్వీన్, ఎంతోమంది ఆవిడ అందాన్ని ఆరాధించేవాళ్ళు. ఆవిడ కావాలంటే చాలామంది కోటీశ్వరులు కుబేరులు వస్తారన్నమాట. కానీ శ్రీకాంత్ నహత వచ్చి తర్వాత చాలా డిస్టర్బ్ చేశాడు ఆవిడ్ని. అంటే ఆ శ్రీకాంత్ నహత వల్ల ఏ విధమైనటువంటి సుఖం, భవిష్యత్తులో ఒక ఆనందం లేకపోగా ఆల్మోస్ట్ ఆల్ రాజకీయాల్లోకి దింపింది ఆయనే. తర్వాత ఏమో ఎవరు ఈయన అమర్ సింగ్ని పరిచయం చేసింది ఆయనే. పరిచయం చేసిన తర్వాత అమర్ సింగ్కి నీకు చాలా గాఢమైన స్నేహం ఉందని ఎత్తి చూపించింది ఆయనే. అవన్నీ తట్టుకోలేక డైవర్స్ ఇచ్చి పారేస్తుంది. అంటే జీవితంలో జయప్రద మంచి అవతల ఇటు తెలుగు అటు హిందీ సినిమాల్లో కూడా బ్రహ్మాండంగా రాణిస్తున్న సమయంలో ఆయన ఒక మామూలు సాదాసీదాగా అందరూ ఆడవాళ్ళు ఎలా మోసపోతారు, అలాగే తను కూడా మోసపోయిందన్నమాట. బయటికి చెప్పుకోలేదు. ఏదో కొద్దిమంది శ్రేయోభిలాషకులు మాత్రం తెలుస్తుంది, కానీ ఆ విషయం ఎవరికి తెలీదు. కానీ ఎవరికైనా పెళ్ళైన ఆ మొదటి రోజుల్లో ఎలాగ ఆపరేషన్ చేసుకున్నారంటే ఎవరి గుండె ఆగుతుంది చెప్పండి. ఇది ఆవిడ చేసుకున్న పెళ్ళి మంచి జరిగిందా చెడు జరిగిందంటే మీరే నిర్ణయించుకోండి. అది నిజంగా బాధాకరమైన విషయం, చాలా బాధాకరం. ఎంతో ఇష్టపడి డెఫినెట్ గా ఒకరికి పెళ్లి అయిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నారంటే ఎంతో ఇష్టపడి పెళ్లి, ఎంతో ఇష్టపడి కష్టపడి దేవుణ్ణి పూజించుకొని జ్యోతిష్యుల్ని అడిగి ఇంత చేసిన తర్వాత కూడా ఆవిడ ఆ విధంగా అయినప్పటికీ వదలలేదు. కానీ ఆయన టార్చర్ పడలేక వదిలేసింది అన్నమాట. రాజకీయాల్లో పరిచయం చేసింది ఆయన, అమర్ సింగ్ పరిచయం చేసింది ఆయన, అమర్ సింగ్తో క్లోజ్గా ఉంటున్నావు ఏంటని గద్దించింది ఆయన. అందుకే చీచి అవతలు పోరా అని చెప్పింది. చాలా మంచి పని చేసింది, అప్పుడు మంచి డెసిషన్ తీసుకుంది అన్నమాట. ఏదో కొద్దిమంది శ్రేయోభిలాషకులు మాత్రం తెలుస్తుంది, కానీ ఆ విషయం ఎవరికి తెలీదు. కానీ ఎవరికైనా పెళ్ళైన ఆ మొదటి రోజుల్లో ఎలాగ ఆపరేషన్ చేసుకున్నారంటే ఎవరి గుండె ఆగుతుంది చెప్పండి. ఇది ఆవిడ చేసుకున్న పెళ్లి మంచి జరిగిందా చెడు జరిగిందంటే మీరే నిర్ణయించుకోండి. అది నిజంగా బాధాకరమైన విషయం, చాలా బాధాకరం. ఎంతో ఇష్టపడి డెఫినెట్ గా ఒకరికి పెళ్లి అయిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నారంటే ఎంతో ఇష్టపడి పెళ్లి, ఎంతో ఇష్టపడి కష్టపడి దేవుణ్ణి పూజించుకొని జ్యోతిష్యుల్ని అడిగి ఇంత చేసిన తర్వాత కూడా ఆవిడ ఆ విధంగా అయినప్పటికీ వదలలేదు. కానీ ఆయన టార్చర్ పడలేక వదిలేసింది అన్నమాట. రాజకీయాల్లో పరిచయం చేసింది ఆయన, అమర్ సింగ్ పరిచయం చేసింది ఆయన, అమర్ సింగ్తో క్లోజ్గా ఉంటున్నావు ఏంటని గద్దించింది ఆయన. అందుకే చీచి అవతలు పోరా అని చెప్పింది. చాలా మంచి పని చేసింది, అప్పుడు మంచి డెసిషన్ తీసుకుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.